Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ఓటమి మంచిదే, ఇది వైసీపీ ఎమ్మెల్యేల మాట. వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కారణమేంటి? సీఎం జగన్ ఎమ్మెల్యేల మధ్య అపాయింట్మెంట్ గ్యాప్ వచ్చిందా? దీనికి ఎవరు కారణం? మెజారిటీ ఎమ్మెల్యేలు ఏం కోరుకుంటున్నారు? తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత అధికార పార్టీలో నేతల మధ్య ఈ చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేల మధ్య పార్టీలో పెద్ద వ్యవస్థ ఉంది, కానీ మెజారిటీ ఎమ్మెల్యేల్లో ఒక రకమైన అభిప్రాయం కనిపిస్తోంది. ఎన్నికలకు సిద్ధమవుతోన్న వేళ ఎమ్మెల్యేలు వెల్లడిస్తున్న అభిప్రాయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరి సీఎం జగన్ ఏం చేయబోతున్నారు? 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఏరి కోరి మరీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రాంతీయ సామాజిక సమీకరణాలతో పక్కా లెక్క అమలు చేశారు. 151 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యారు. తాను ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నించారు. 95% వరకు అమలు చేస్తున్నామని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. కేబినెట్ 2 సార్లు విస్తరించారు. 40 మంది వరకు అవకాశం దక్కింది. సీనియర్లు కొందరికి దక్కాల్సి ఉన్నా జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలతో వారికి దక్కలేదు. కానీ వారెవరూ పార్టీని వెడలేదు, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్ల వేళ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందంటూ చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి నవరత్నాలను పక్కాగా అమలు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. సీఎం జగన్ తాను నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నారు. దీని ద్వారా స్థానికంగా ఎమ్మెల్యేల ప్రమేయం ప్రత్యక్షంగా ఉండడం లేదు. కొన్ని పథకాలలో మాత్రం వారం 10 రోజుల కార్యక్రమాల నిర్వహణ సమయంలో ఎమ్మెల్సీకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పథకాలు అందించడంలో వారి పాత్ర పెరిగింది. గతంలోలాగా లబ్ధిదారులు పథకాల కోసం పనుల కోసం ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చే పరిస్థితి తగ్గిపోయింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలపై నేరుగా సీఎంతో చర్చించాలని కోరుకుంటున్నారు. కానీ మధ్యలో పార్టీ ముఖ్య నేతల ప్రమేయం పెరిగింది. సీఎం ఎమ్మెల్యేల మధ్య చిన్న గ్యాప్ కనిపిస్తోంది. నేరుగా సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేల అంతర్గత చర్చల్లోనూ ఇదే అంశం ప్రధాన చర్చగా మారుతోంది. కొంతమంది అధికారుల తీరుపైన ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ గతంలో నియోజకవర్గాల వారీగా కొన్ని సమీక్షలు నిర్వహించారు. వీటిని కొనసాగించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. టికెట్ల కేటాయింపు అధికారం పూర్తిగా సీఎందేనని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీలో ప్రతి స్థాయిలో ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వడం పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.